ఏపీలో ఒక కొత్తది తెర మీదకి రాబోతుంది. అదేంటి అంటే, గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాటు ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడినటువంటి అంశం, ప్రతిపక్షాలు బాగా ట్రోల్ చేసినటువంటి అంశం ఏంటి అంటే రోడ్లు, ప్రధానంగా రహదారులు. ఒక సందర్భంలో ఒక వీడియోలో ఒక పబ్లిక్ రియాక్షన్ కూడా చూశారు, రోడ్లు ఉంటే ఏం చేసుకుంటారండి, ఎందుకు పనికిరావు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి మేము ఇంత అన్నం తినగలుగుతున్నాం అని. ఎస్, వెరీ గుడ్, మంచిదే, కరోనా టైంలో పథకాలు చాలా హెల్ప్ అయినాయి, నేను కాదన్నా. కానీ ఈ రోడ్లే సరిగా లేకపోతే ఈ తీసుకొచ్చినటువంటి 108లు 104లు ఏడ తిరుగుతాయి, గాల్లో తిరుగుతాయా? ప్రజలకు ఏదన్నా అత్యవసరం అయినప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు గాల్లో నుంచి ఎగిరెళ్తాయా? అదే రోడ్ల మీదే కదా వెళ్ళాలి. రోడ్లు ఆల్రెడీ గుంటలు పడిపోయి అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఆ రోడ్లో తిరిగి యాక్సిడెంట్లు అవుతుంటే, మీకు తినటానికి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ సావటానికి రోడ్లు బొక్కలు పెడితే ఏంటి ఉపయోగం? దానివల్ల కనీసం ఆలోచన ఉండొద్దా? అభిమానం ఉండొచ్చు, వెర్రితనం పిచ్చితనం ఉండకూడదు. సో కాబట్టి ఈ విషయం పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా ఇది వైసీపీ అభిమానులకి కాలుతుందలే నేను ఇలా మాట్లాడితే, బట్ వాస్తవాలు ఎవరికి రుచించవు కదా. సో దీన్ని పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం మారింది, రోడ్లు వేసేదానికి చర్యలు చేపడుతుంది. నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు 4000 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నాయి, వీటన్నింటినీ త్వరితగతిన పైప్లైన్ చేసి రోడ్లు పునర్నిర్మించడానికి చర్యలు చేపట్టండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక కొత్త విషయం తెర మీదకు వచ్చింది ఏంటి అంటే, సాధారణంగా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి క్లారిటీ ఉండుంటుంది, అది కూడా రోడ్వేలో వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేషనల్ హైవేస్, వీటి మీద జాతీయ రహదారులు, వీటి మీద నేషనల్ హైవేస్ మీద టోల్ గేట్లు అనేవి ఉంటాయి. ఈ టోల్ గేట్లు అనేవి ఎందుకు అంటే పీపీపీ పద్ధతిలో వీటిని నిర్మిస్తారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దీంట్లో ఏంటంటే, ఒక సంస్థకి సపోజ్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు జిఎంఆర్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. సో వాళ్ళు ఆ హైవే నిర్వహిస్తున్నందుకు, అదని హైవే వేసినందుకు, మళ్ళీ అలాగే ప్రస్తుతం ఎక్కడైనా గుంట్లు పడినా పూడుస్తూ వాటిని నిర్వహణ చేస్తున్నందుకు గాను వాళ్ళు టోల్ గేట్ వసూలు చేస్తారు వాహనాల నుంచి. 70 రూపాయలు, 80 రూపాయలు, 100, 150, 200 ఇట్లా. ఇంకా కొన్ని హైవేల్లో అయితే తక్కువగా ఉంటాయి, 20 రూపాయలు, 40 రూపాయలు కూడా ఉండే ఉంటాయి టోల్ గేట్లు. సో అది దూరాన్ని బట్టి ఉంటుంది. సో ఇవి నేషనల్ హైవేస్ మీద ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు దీన్నే స్టేట్ హైవేస్కి కూడా, స్టేట్ హైవేసే కాదు స్టేట్ రోడ్స్కి కూడా అమలు చేయబోతున్నారు అనేది ఒక ప్రతిపాదన ఉంది అనేది ఒక వాదన. ఇవి త్వరగా పైప్లైన్ కాబోతున్నాయి, అంటే ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లు ఎక్కినా కూడా టోల్ గేట్ కట్టాలి, ఈ డబ్బులతోటే రోడ్లు బాగు చేసి రోడ్లు వేపిస్తారంట. సో ప్రస్తుతం రోడ్లు వేయడానికి ఇమీడియట్ ఫండ్గా విపత్తు నిర్వహణలో ఉన్నటువంటి ఫండ్స్ని ఉపయోగించి రోడ్లు వేయబోతున్నారు. అంటే ఓవరాల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి వాటిని ఈ ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, చాలామందికి ఈ టోల్ గేట్లు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనేటువంటి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టేట్ రోడ్లకు కూడా సంబంధించి టోల్ గేట్లు వస్తాయో, ఇవి సెంట్రల్ గవర్నమెంటే ఏడ కూడా టోల్ గేట్లు పెట్టి సచ్చింది, మోడీ దోచుకు తింటున్నాడని జనం ఫీల్ అవుతాడు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చి టోల్ గేట్లు పెట్టాడని ఎవరో ఫీల్ గారు. అంటే బాబు ఇక్కడ వేసేటువంటి గోల్కి అక్కడ మోడీకి గట్టిగా పడేటువంటి పరిస్థితి బాగా సెట్ చేశారు, అది విషయం.